ఆత్మీయులారా, పరమ పవిత్రము పావనము శుభప్రదము అయినటువంటి ఒక మహానుభావుడు దేహం విడిచి అపరిమితము అనంతము సర్వజీవ హితకరము అయిన గొప్ప జ్ఞానంతో మనం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అని దేహావధిని దాటిన ఒక సత్పురుషుడి యొక్క ఆరాధనను అంజలి ఘటిస్తూ చేసుకుంటున్న పావన సత్సంగం ఇది. మానవజాతి చరిత్రలో ఒక అపురూపమైన అంశం ఇందులో ఇమిడి ఉంది. అదేమిటంటే ఋషి జ్ఞానము ఎంత సర్వశ్రేయోదాయకమో శక్తివంతమో, అది సచేతనమో జ్ఞానస్ఫూర్తిదాయకమో, దానికి రుజువే వెంకటేశ్వరం వారి ఆరాధన. మనం జరుపుకునే ఈ క్షణాల యొక్క విలువ అది మనకు తెలియకపోవచ్చు, దాని విలువ తగ్గదుగా. అట్లాగే స్వామివారు 82వ సంవత్సరం వరకు ఉన్నారు. అంటే అంతకుముందు ఆయనకి ఇంకా కొన్నేళ్ళు కలుపుకున్నా కూడా ఒక 84 86 ఆయన వయస్సుగా మనం గణిస్తే కరెక్ట్గా సగం జీవితం, అంటే ఆయన వెళ్ళిపోయి ఉన్నప్పటి సగం కలుపుకుంటే ఇప్పుడు అవుతుంది. ఇన్నేళ్ల తరువాత రోజు రోజుకి క్షణ క్షణానికి ఆయన ఉనికి రుజువవుతున్న పరిశోధనా ఫలాలు లభిస్తున్న సత్సంగం మంది. అంటే మహాత్ములకు మరణం ఉండదు, వారి ఉనికి ఎప్పుడూ ఉంటుంది అనేదానికి రుజువుగా మిగిలిన సత్సంగం మంది. అందుకు కారణమైన స్వామి దయను ప్రశంసించుకునే మహద్ అవకాశం ఇది. అందుకని ఇది కేవలం ఆయన దేహం విడిచేసి వెళ్ళిపోయిన రోజు కాదు. ఆయన ఒక జ్ఞానపూర్ణుడు, ఒక తపస్వి, ఒక ఋషీశ్వరుడు, ఒక మృత్యువును దాటినవాడు, సర్వమానవ హితకరమైన సర్వజ్ఞుడు, సర్వమయుడు, బోధనాదక్షుడు, ప్రేమస్వరూపి, అవ్యయుడు అయినటువంటి ఒక భగవంతుడు మానవకృతి ధరించిన సత్పురుషుణ్ణి గురించి, ఒక ఆచార్యవర్యుడి గురించి, ఒక సద్గురుదేవుడి గురించి, ఒక అవధూతమూర్తి గురించి సంస్మరించుకునే సదవకాశం ఇది. మన జన్మల్ని మనం ధన్యం చేసుకోవటానికి మనకిచ్చిన, మనకు లభించిన మహదవకాశం ఇది. అందుకని సోదరుడారా, మిత్రులారా, గురుబంధువులారా, బిడ్డలారా, ఆత్మీయులారా, మన అందరినీ అర్హత లేని వాణ్ణి అద్భుతంగా అనుగ్రహించిన వారు మహానుభావులు, వాళ్ల కోవలోని ప్రశస్తమూర్తి వెంకటేశ్వరస్వామి. మనం ఇంతవరకు చేసిన పరిశోధన కానీ పరిశీలన కానీ తెలుసుకున్నది కానీ చాలా స్వల్పమే అనుకోవాలి. ఆయన అనుగ్రహం, ఆయన కృప, ఆయన కరుణ, దాని ద్వారా మనకు లభించినటువంటి జీవనావకాశాలు ఇవన్నీ పరమాద్భుతాలుగానే మనం భావించి వారికి నమస్కారం తెలియజేసుకొని వినయ వినమితంగా ఈ సత్సంగాన్ని ప్రస్తుతి చేసుకుందాం. ఒక చిన్న విన్నపం చేయనివ్వండి. తెలుసో తెలియకో చెప్పుకుంటున్నది మీ ఆత్మీయుడి మాటగా దీన్ని భావించండి. ఏమిటంటే ఈ సత్సంగాన్ని ఇలాగే చెప్పుకుంటూ కొనసాగించేసామనుకో, 100 సంవత్సరాలు చెప్పుకున్నా చెప్పుకోవలసిన దివ్య అవతారాలు ఇలా మిగిలే ఉంటుంది. ఇది రోజు గంట కాదండి, ఇలాగే నిరంతరం 24 గంటలు రోజుకి 365 రోజులు సంవత్సరానికి చెప్పుకుంటూ పోయినా 100 ఏళ్లకు కూడా భగవంతుడి దివ్యావతార లీలకు పూర్తవడం అని ఉండదు అనేది మనకి అర్థమైనటువంటి ఒక చిన్న విజ్ఞాపన. కాకపోతే మనం కొద్ది కొద్దిగానే చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్పుకోవాలి? సర్వ మానవాళిని ఏ భేదాలు పాటించకుండా తన గుండెల్లో చేర్చుకునే ప్రేమ, దాని పేరు వెంకటేశ్వరస్వామి. సర్వ మానవాళిని తన గుండెల్లో చేర్చుకుని వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకే తెలియని వాళ్లకు అనుగ్రహించగలిగినటువంటి ప్రేమ వెంకటేశ్వరస్వామి. అంటే ఏమిటి? ఆయనకున్నటువంటి మహోన్నత జ్ఞానము శక్తి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. కానీ ఆయన అనుగ్రహానికి మాత్రం కొరత లేదు. అక్కడ కులం లేదు, మతం లేదు,
స్త్రీ పురుష భేదం లేదు, ఉన్నవాడు లేనివాడు, తెలివైన వాడు తెలివిలేనివాడు అని లేదు. సర్వ మానవాడికి అందులో అర్హత ఉన్నట్టే ఆయన అనుగ్రహించి ప్రసాదించి జీవించారు. ఈ విధంగా భేదరహితమైన పరమాత్మ తత్వానికి ఆకార రూపం వెంకయ్య స్వామి. ఒకరోజు రెండు రోజులు కాదు, ఆయన జీవించిన 60 సంవత్సరాలు పైగా ఆయన అలాగే జీవించారు. ఇంకొకటి, ప్రాచీన కాలం ఋషులు ఉన్నారే, వాళ్ళు ఎక్కడో ఆశ్రమాల్లోనో లేకపోతే కొండగుహల్లోనో అరణ్యాల్లోనో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో ఎక్కడో విశేషంగా ఉన్నారు అని మనం చదువుకుంటాం వింటాం. కానీ ప్రజల మధ్యలో ఏమాత్రం ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళవచ్చు, దర్శించవచ్చు. ఆయన జీవితానికి రహస్యం లేదు, ఆయన బ్రతుకు ఏమాత్రం రహస్యమే లేదు. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళవచ్చు, ఆయన చూడవచ్చు. కానీ ఆయన మాత్రం అర్థం కాని పజిలే, ఒక ప్రవల్లికే. సుదీర్ఘమైన స్వామివారి జీవయాత్రా చరిత్రను తీసుకొని ఆయన ప్రబోధామృతాన్ని అంతటినీ గన మనం ఒక క్రమానుగతంగా చూసుకుంటే ఆయన మనకొక అర్థం కాని ప్రశ్నార్థకమే. ఆయన అర్థమైంది తక్కువ, అవగాహనకు వచ్చినప్పుడు అద్భుతం అనిపించిందే ఎక్కువ. ఎట్లా? ఆయన ప్రతి మాట వెనక ఆయనకున్న జ్ఞానాన్ని, ఆయనకున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆ మహత్తరమైన ఋషి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని సమాజం ఆయన పిచ్చివాడుంది. ఊరి మధ్యలో ఉండే ఒక రాతి స్తంభానికి కట్టేసి నాలుక కాల్చి హింసించింది. ఆ మహాపురుషుడు మాత్రం ఆ గ్రామాన్ని, గ్రామంలో ఉండే ప్రతి మనిషిని అనుగ్రహించి ఆశీర్వదించారు. హింసించడం మనుషుల లక్షణమైతే అనుగ్రహించడం ఋషి లక్షణమని తన అవతార ప్రారంభ దశలోంచే ప్రారంభించి చెప్పాడు. అంతేకాదు, ఆయన మొత్తం మానవజాతి చరిత్రలో ఇంతవరకు ఉద్భవించిన మహనీయ మూర్తులలో ఒక ప్రత్యేక మూర్తి వెంకయ్య స్వామి. ఎలా? పల్లెల్లో కొన్ని 100 సంవత్సరాలు విదేశీయులు పాలించాక మనుషుల మధ్యలో డబ్బుల విషయంలో, ఇతర విషయంలో నమ్మకాలు పోయి అప్పుడు ప్రతిదానికి బ్రిటిష్ వాళ్ళ పద్ధతిలో రాసుకునే పద్ధతి వచ్చింది. దాని పేరు ప్రామిసరీ నోట్. ప్రతిదానికి ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా రాసి పెట్టుకునేవారు కాగితాలు, వాటిని దస్తావేజులు అంటారు. మామూలు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పుకుంటే అది ప్రామిసరీ నోట్లు. అంటే ప్రతిదానికి రూఢిపరుచుకునే ఒక అంశం అన్నమాట. ఋషి జ్ఞానంతో తనను ఆశ్రయించిన ప్రాణులను, పరిస్థితులను, పదార్థాన్ని ప్రమాణపత్రంతో రూఢి చేసినటువంటి మహనీయ మూర్తి వెంకయ్య స్వామి. ఆయన అపారమైన దయ వల్ల మనం 10,000 పత్రాలను పైగా సేకరించి వాటి కాపీలు మందరు పెట్టుకున్నాం. ఒరిజినల్స్ తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు అనుగ్రహించబడ్డాయి. వాటిని పరిశీలించి చూసుకుంటే నిజంగా ఎవరికిచ్చారో వాళ్ళకి అర్థమయ్యలేవో మనకు తెలియవు, మనకు మాత్రం మహత్తరమైన స్వామి యొక్క జ్ఞానం అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమయ్యాయి, అవుతున్నాయి, ఎప్పటికవుతాయి. మన ఆత్మీయ మిత్రుడు, మొదట గౌరవించినటువంటి కాటంరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి విషయమే తీసుకుంటే ఆయన స్పష్టంగా అందులో విలికించి ఉన్నారు. ఈయన జీవితం ఎలా ఉంటుంది, ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఎలా ఈ భూమి మీద ఉండబోతుందో, అక్షరాల అలా జరగడం స్వామి యొక్క మహత్తరమైన జ్ఞానానికి, ప్రాచీన భారతీయ ఋషి జ్ఞానానికి ఆధునిక కాలంలో రుజువు. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు నిజంగా గన చెప్పుకుంటే ముఖ్యంగా మనం కొన్ని జాగ్రత్తతో కూడినటువంటి అంశాలు ప్రస్తావించుకోవాలి. అప్పుడే స్వామి యొక్క పరిశోధనకు అర్థము, పరమార్థము, విలువ, ఉపయోగము ఉంటాయి. స్వామివారిని ఆయన జీవితకాలం మొత్తంలో ఆశ్రయించిన వారు చాలామంది ఉన్నారు, ఆయన తోడు ఉన్నవారు ఉన్నారు. కానీ వాళ్ళలో ఎవరు ఆయనకు శిష్యులు లేరు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి శిష్యులు లేరు. ఎందుకు లేరు? మేమంతా శిష్యులు ఉన్నాం అనుకునే వాళ్ళను మనం విన్నాం, చూశాం కదా. శిష్యుడు అనే పదం భారతీయ ఋషి దృక్పథంలో అత్యున్నతమైనది. వెంకయ్య స్వామి మనం పరిశీలించిన ఈ ఇన్ని దశాబ్దాల కాలంలో ఎవరిని ఉద్దేశించి ఇతడు నా శిష్యుడని చెప్పలేదు.
ఆ విధంగా ప్రమాణపత్రము రాయించలేదు. కనుక వారికి శిష్యుడని చెప్పుకోదగిన వారు లేరు. మరి ఉన్నవాళ్ళందరూ ఎవరు? ఆ ఊర్లో అక్కడ ఉన్నారు, ఈ ఊర్లో ఇక్కడ ఉన్నారు, అదిగో మాకు ఆ టీవీలో చూపించారు, ఇక్కడ చెప్పారు అని మనం అనుకుంటామా? వారందరూ నాలుగు రకాలు ఆశ్రితులు. ఆయన ఆశ్రయించిన వారు. మనమందరం ఏమవుతాం? భక్తులం. భక్తులు, ఆశ్రితులు, అనేక కారణాల వల్ల ఆయన దగ్గర ఉండగలిగిన వారు. అంటే ఏమైంది, ఈ నాలుగు రకాల మనుషులు అంతకుముందే వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడికి కొన్నిసార్లు వెంకటస్వామి వెళ్ళారు, వాళ్ళు ఆయనతో ఉండగలిగారు. ఉదాహరణకి గొలగముడి ఆశ్రమం, స్వామి రాకముందు ఉన్నవాళ్ళు తమలపాకుల నరసయ్య, ఆదిశేషారెడ్డి ఇట్లాంటి వాళ్ళు అన్నమాట, వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు. అక్కడికి స్వామి వచ్చారు, వారు ఆయనతో మమేకమై గొప్ప ప్రేమతో ఇట్లా జీవితంలో తారసపడ్డవారు. అందుకని స్వామికి సంబంధించి ఆయన చేసిన పని ఏంటంటే, ఆయనకున్నది ఆశ్రితులు, అనుచరులు. ఆయన అనుసరించి కూడా ఉంటే ఉండొచ్చు ఎవరైనా కొంతమంది, ఆయన చెప్పినట్టు చేసి ఉండవచ్చు, ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ శిష్యులను చెప్పుకోదగిన వారు ఒక్కరు కూడా లేరు. కాదు కాదు, ఆయనతో చాలా కాలం ఉన్నారు. ఆ ఉన్నారు, ఉండడం మనం కూడా చూసాం, లేరని అంటం లేదు. శిష్యుడు అనేది మనం అనుకుంటాం, కానీ స్వామి చెప్పనంత వరకు శిష్యుడు అని చెప్పి ప్రాచీన భారతీయ ధర్మశాస్త్రంలో చెప్పింది, తత్వశాస్త్రంలో చెప్పిన పద్ధతికి తగినటువంటి వ్యక్తులు లభించనంత వరకు శిష్యుడు అనడానికి కుదరదు. మరి శిష్యుడు అనక ఏమనాలా? భక్తుడు అనవచ్చు, ఆశ్రితుడు అనవచ్చు. లేకపోతే ఆశ్రయిస్తే ఆ అనుగ్రహం పొందినవాడు కావచ్చు. ఎవరు? ఆశ్రితుడే కాని వాడు కూడా అనుగ్రహాలు పొందాడు, అనుగ్రహం పొందినటువంటి వాడు కావచ్చు. ఆ విధంగా అనేక సంఘటనల్లో తారసపడిన వ్యక్తులు కావచ్చు. అందుకని స్వామివారి విషయంలో మనం స్పష్టంగా గుర్తుపట్టవలసింది ఏంటంటే, మనం అనుకోవచ్చు మనం ఆయన శిష్యులమని ఇలా అనుకోవచ్చు, కానీ పరిశోధనాత్మకంగా పరిశీలించి చూస్తే స్వామివారు తన యావత్ జీవిత కాలంలో ఇతడు నా శిష్యుడని ఎవ్వరికి చెప్పలే. మరి ఒక విషయం, ఫలానా పనికి నువ్వు పోయిరా అని ఫలానా ఆయన అన్నాడు కదా, చాలా మంది చెప్పాడు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు సహజ మానవ గుణాలతో ప్రవర్తించడమే వాళ్ళలో చూస్తాం. మరొక వెంకటేశ్వరు ఎక్కడా లేడు, ఇంతవరకు వెంకటేశ్వరుతో సరిపోలినటువంటి మరొక మహానుభావుడు ఇప్పుడు బాబా గురువు గారికి గుర్తుగా బాబా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఆయన గారికి తగినట్టు మరొక వెంకటస్వామి లాంటి విరాణ్మూర్తి, అవధూతమూర్తి మనకు కనిపించరు. కనుక ఎప్పుడు మనం స్వామివారి శిష్యులు అనేది లోకంలో సాధారణార్థంగా మాత్రమే అనుకోవాలి, కానీ అది శాస్త్రీయ తాత్విక భావంతో చెప్పటానికి కుదరదు. మరి మనమందరము ఆయన భక్తులం. అంతటి అర్జునుడు కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే కృష్ణుడు అంటాడు, భక్తాసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. ఈ పరమోన్నతమైనటువంటి జ్ఞానాన్ని భక్తుడవని, సఖుడవని, ఆత్మీయుడవై, ఆశ్రయించిన వాడవని నేను నీకు ఇది బోధిస్తున్నానంటారు. అదే తీరులో వెంకటస్వామి ప్రవర్తించారు. అంతేకాదు, ఇంకా ఆయనదేమిటి, ప్రమాణపత్రం. ఒక మనిషి గురించి అట్లా ఆయన దృష్టి ప్రసరించిన జ్ఞానాన్ని అక్షరాకృతి ఇప్పించిన వారు స్వామి. అంతేకాదు, సామాన్యులైన ఏ అర్హత లేని మనలాంటి వాళ్ళందరినీ తన వేలిముద్రలు, అభయముద్రలు వేసి వాటి సంరక్షణలో బ్రతకమని అభయమిచ్చిన సద్గురుమూర్తి. నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరి రూపంలో ఉన్నారు? మహాత్ముల రూపంలో. అలాంటి మహాత్ముడు గొప్ప దయతో ఉంటే ఎలా ఉంటాడు? ఇదిగో స్వామిలా ఉంటాడు. ఆయన ఒక వేలిముద్ర వేసి ఇస్తే అక్కడి నుంచి అతడు సంరక్షించబడ్డాడు. అయితే వీళ్ళు నమ్మితేనో? చాలామంది నమ్మక, వాటిని రకరకాలుగా వినియోగించిన వారు ఉన్నారు. అది నిజంగా మన అజ్ఞానానికి మానవ సమాజం ప్రవర్తించిన తీరు ఉదాహరణే, కానీ స్వామి కృపకు ఏమాత్రం లోటు కాదు. అంతగా అనుగ్రహించడం, అంతగా భేదరహితంగా ఉండడం, ఒక పరమాద్భుతమైన రీతిలో మానవాకృతి ధరించిన మహానుభావుడు. అంటే ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానం, భగవద్గీత ప్రబోధించిన సత్యం,
బ్రహ్మసూత్రాలలో ఇమిడినటువంటి ఒక పరమాద్భుతమైన తాత్విక సత్యం మానవ రూపం ధరిస్తే అది వెంకటస్వామి. కానీ పండితులు వీళ్ళంతా అక్కడ ఆయన మాటలలో యాస ఉండవచ్చు, ఆయన జ్ఞానంలో సత్యంలో ఎక్కడ యాస లేదు. ఇన్ని సంవత్సరాలలో తేలిన ఒక గొప్ప సత్యాన్ని ప్రకటించనివ్వండి. భగవంతుడు మానవ రూపం ధరించి మానవాళి శ్రేయస్సు కోసం జీవిస్తే ఎలా ఉంటుందో, నెల్లూరు నగరవాసులకు అది నిత్య నీరాజనం లాంటి పరిచయం. ఎలా అంటే, నెల్లూరులో ఉండే వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఇప్పుడు భూగర్భ జలాలు పైకి వచ్చున్నాయి, నెల్లూరు నగరానికి ఏ ఇబ్బంది లేదని ఒక అభయాన్ని వ్రాయించి ఇచ్చున్నారు స్వామి 200 సంవత్సరాలు ఇబ్బంది లేదని. అదేవిధంగా మనం ఇటు వెళితే అటు పెన్నా నదిలో నిండా జలపూర్ణంగా కనిపించిన క్షణాలలో 12 ఏళ్ళు మన గుండాలు నెల్లూరికి కాపలా కదయ్యా అన్న మాట లక్షలాది మంది భక్తులను యావత్ జీవితం అనుగ్రహించడమే కాదు, కొన్ని నగరాలను, పల్లెలను, పరిస్థితులను, కొండని, పర్వతాలను, వీటిని ఆది ఇది అననేలా పంచభూతాలతో సహా సమస్తాన్ని అనుగ్రహించిన కృపామూర్తి, కరుణామూర్తి, అవధూతమూర్తి వెంకటస్వామి. అంతేకాదు, ఆయన అవతలి వాడిని ఎన్ని రకాల మనకి ఎంత అర్హత ఉండదో అర్హత లేని వాళ్ళను కూడా అనుగ్రహించడం ఆయన గొప్ప విశేషం. ఒకడికి బాగలేదు, ఉండమంటే ఉండలేడు, అప్పుడేం చేశారు, ఆయన తన ఒంటి మీద గుడ్డలు ఇచ్చారు. ఆ గుడ్డలు చించి ఎన్నిసార్లు ఇస్తారు, అందుకని చివరికి దారం వచ్చింది. కృపకు, అనుగ్రహానికి, తపస్సుకు గుర్తుగా ఒక తంతువుని కట్టుకొని జ్ఞానతంతువుతో ఓహ్ అద్భుతమైన జీవన సముద్ధరణ చేసుకొని ఋషి తపస్సుతో బాగుపడమన్న దివ్య ఆశీర్వాదం అది. మహానుభావుల చరిత్రలో ఒక గొప్ప ఆవిష్కారం అది, ప్రేమకు పరాకాష్ఠ అది, అనుగ్రహానికి విస్తృతమైన రూపం అది. అంతేకాదు, అంటే ఋషి జ్ఞానం అనేది ఎంత స్పష్టమో, అందులో ఏమాత్రం తేడా ఉండదో కొన్ని వేల లక్షల ఉదాహరణలు వెంకటస్వామి జీవితం. మన జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ఒక కురవాడో ఒక యువతి ఉంది, ఆమెకు 4 పెళ్లి సంబంధాలు చూశారు. మానవ ప్రయత్నం అది, వాటి పర్యవసానం ఏందో ఫలితం ఏదో అని చెప్పేవారు. ఆయన మాట వింటే వాళ్ళు బాగుపడేవారు, ఉన్న వాటిలో శ్రేయస్కరం అయ్యేది. అలాంటి ఎందరో దంపతుల్ని ఆత్మీయంగా పలకరించుకునే అవకాశం మనకు ఈ పరిశోధన ప్రసాదించింది. కాబట్టి యావన్ మానవ సమాజానికి అత్యవసరమైనటువంటి సత్పురుషుడు అంటే ఇతర మహాత్ములందరూ అందరూ ఒక్కటే, ఏకం సత్ విప్రాహ బహుధా అవదంతి అని. మహానుభావులకు ప్రాచీన ఋషిధర్మానికి, తత్వానికి, ఆధునిక శాస్త్రజ్ఞానానికి, వాటి వెనక ఇమిడినటువంటి భగవతత్వానికి ఆయన ఎంతో వినయంగా, వినమ్రంగా ఆయన ప్రవర్తించిన తీరు పరమాద్భుతం. భగవంతుడు మనకు ఊపిరి ఇచ్చినంత వరకు ఆ మహానుభావుడి గురించి, అటువంటి మహాత్ముల గురించి, ప్రాచీన భారతీయ ఋషిజ్ఞానం గురించి మనం సత్సంగ రూపంలో ఒకరికొకరం చెప్పుకుంటూ దాని ద్వారా వచ్చిన సత్ఫలితాన్ని మనం అనుభూతి చెంది సాటి వాళ్లతో పంచుకోవటం ఈ సత్సంగం యొక్క పరమోద్దేశ్యం. పరమ పావనమైన స్వామివారి ఆరాధన వేళ మనకి మనం చేసుకుంటున్న ప్రమాణం ఇది. కాబట్టి ఎందరూ భక్తులు, ఆకాశంలో నక్షత్రాలు, సముద్రంలో అలలు, మనసులో భావాలు, భూమి మీద ఇసుకరేణువులు, ఓ అద్భుతమైన కొలనులో అందాల పువ్వులు, ఇట్లా అది ఇది అననేలా ఎన్ని ఉదాహరణలైనా సరే స్వామి దివ్యత్వానికి వివరణలుగా మిగలగలవు. ఆ విధంగా ఎందరు భక్తులో, ఆయనను ఆశ్రయించిన వారిలో సమాజంలో ఉన్న అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వారందరూ తగినంత కంటే ఎక్కువ కరుణను, కృపను పొందారు. ఆ విధంగా మన అందరికీ స్వామి కృపకు అర్హత ఉన్నదని అనుగ్రహ రూపంగా ఆయన ఇచ్చినటువంటి కరుణయే, ఆయన దివ్య చరిత్ర ద్వారా, దివ్య లీలల ద్వారా లభించినదే మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రపంచంలో చిట్ట చివరి మనిషికి మనం పొందినా, పొందుతున్నా, పొందగలిగిన ఒక మహాత్ముడి, మహాత్ముల యొక్క భారతీయ ఋషిధర్మం యొక్క గొప్పతనాన్ని మనం అనుభూతి చెందడమే కాక సర్వ మానవజాతికి పంచుకోవటం మన విధి, మన కర్తవ్యం. ప్రస్థానికి నమస్కారం.
మనందరికీ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఆ ఉన్న అనుగ్రహాన్ని గుర్తించి అలా నడుచుకొని ఆ మృత పదాన్ని పొందాలని ఆశిస్తూ నమస్కారం.